రావణ పరిపాలకుడైనటువంటి ఆ లంక ఆ సీతామహాదేవిని కోరవలసిన ఏర్పాటు బయలుదేరుతున్నాడట. ర్పమైన కార్యం గుంపనాప్తమతి పావనీయమస్తకృందరవుతుందరవుతుందోదనస్తేష్కరమైనటువంటి మహత్తరమైనటువంటి కార్యమును సాధింపజించినటువంటి వారి ఆ గతుమా మృగములను ఎలా తోడునో భయపెట్టున ఆ ప్రకారంగా మృగములను అవహించుతూ వృక్షములైనటువంటి పక్షులు నిలిది కూడా లేపుతో పంపసేపు గిరచ్చినాడు హనుమా. నిలబడినటువంటి వాడి పదువు ఆ తన తల్లి వాయుదేవుడు మన పత్కరించి సహజాపణునకు బ్రహ్మదేవులకు ఎప్పునకు ఇంద్రులకున్నావు నమస్కృతములకు నమస్కరించినటువంటి వారి ప్రభుత్వమునొక్క తగించవలనే ఉద్దేశం గల వారి ఎందు పర్వముల నమ్ముడు పొంగిన భంగి పొంగి తమ పర్వ సముద్ర సమయం ఎందుకుగా సముద్రుడే ప్రకారంగా పొంగు నోపు ఆ ప్రకారంగా ఉద్భవించిన వారి సంపాదక నిర్మాణతము మంగళ బాబు కాకలంలో మహేంద్రమ్మ ఆ పాపముల చేత ఒక ప్రభు తొచ్చినాడు ఆ మహేంద్ర పర్వతము అసలంత పుష్పాకలం మంజరులు తలపలనామా తెచ్చిన ద్రక్కటంతో పర్వతం మీద ఉన్నటువంటి వృక్షములన్నీ పొట్టుములన్నీ తల తల తలా రాయిపోయింది ఆ పర్వత శిఖరములన్నీ కూడా చూర్ణమై చూర్ణము చూర్ణములైపోతూ ఉండగా నిత్తుల కమలత్వ అప్రములన్నీ కూడా భూమి మీద పడిపోతూ ఉండగా అగంపులా పక్షులన్నీ కూడా ధరించగా పర్వతమంతా కూడా యొక్క పాత ఘట్టన చేత పాపాలు చరించుకుంది ఉత్తమ వైయుందరు కవి కరతము తేను కామకమై నేలోత్తమము జలముకు మట్టే బహు మదముకు నీ మాక్యం కలుగుతాము యొక్క పాత ఘట్టన చేత నీరు ధరించింది ఆ పర్వతము పర్వతములుంది మతించినటువంటి ఏడు కదా మత జలకు ఎలా వెళ్తున్నాము ఆ ప్రకారంగా ఆ మహేంద్ర పర్వతము గుహలో ఉన్నటువంటి అనేక మంది దేవతాగణమంతా కూడా చాలా భయపడి దారుణంగా అరచినారు పర్వతములన్నటువంటి పద్మములు ఒకప్పుడు చేత ఆ పర్వత గండ వరుస్తూ ఉంటే చూడము చూడమైపోయి
అలాగే దాని ఎందున్నటువంటి యొక్క దివ్య ఉదవులేవి పరిచేయలేదు. మరియు చక్రదాన తాము అనేక విధములైన చిత్రములైన పర్వతములతో పోచినటువంటి ధాతు పరిచ్ఛంబమునగు మహేంద్ర పర్వతము అనేక దేశిక ధాతులతో ప్రకాశించుతున్నటువంటి మహేంద్ర పర్వతము కావలి పాఠాఘాతం మన వెళ్ళి కూలినో ఎని భయం పునందున్న చిత్త విద్యా పరికిన్నర కింపురుషాదులు పాపపూర్వక తప్పైన హైమాంత భాగమందులు పావని యొక్క పాప కట్టను చేత నిలిగి పొడులేమో ఈ పర్వతమని భయము చేశాగా సమస్తమైనటువంటి పాత్రలున్నవి ఆ పాల పాత్రలన్నీ అసలువంటి వారి కొరకరు వరగాదులంతా లేచిపోయినారు. హనుమంతనములో పొందుతున్న తదీయ స్వప్నారంభుల ఆకాశముంది కలిగి బలము శౌర్యము ఇవన్నీ ధరించిన వారే చాలా దూరమునందు తన యొక్క సూర్యుని నిలిపి తమకించి పులకించి పొలుపు గంటి నుంచి పాటించి చూన నిన్ను దాటి మంచి తూచి పులకించి శరీరమంతా చదువుకోవడంతో ఒకసారి ఆ కగనానికి వేసినాడు. రాముని యొక్క దివ్య ప్రాణముల యొక్క ప్రదన్నది అయ్యి జీవన్ని ఒక్కసారి ముంచు గజగంధరామ అనుధాన పంచాంతము నిన్ను గజేంద్రము పంచి పుచ్చుకు వైపు రాముడనే సింహము మూవము ఆర్యలు అయినటువంటి నిన్ను తుదిని తండ్రి వైపులు రాక్షసాధమరు రామ సుత్రాములు పండవై చెడి నిన్ను గోలవైపు రాముడనే గజేంద్రుడు తరుగుతూ వెళ్ళినటువంటి నిన్ను నరికి చెంత తరగతున్న రామంతరాజీలు దొరుకుతుంది మంచు కైవని నిన్ను మాయజేయకు రాముడనే సోయుడు మంచు రూపి వెళ్ళినటువంటి నిన్ను మాయము చేయను దైవత విరోధి రాఘవ తాక్షవి భూ సత్యమున గోడని నాటి తండ్రి వైపు దైవత విరోధి రాముడనే గరుడు నాటే స్వాము అయినటువంటి నిన్ను తండ్రి పారవైతును ఎదిరి తన్ను నిజంగా కయించలో ఉన్న జగతి పడలేను నీకు దుష్టాసురేంద్రన్నా ఎదురేమిటో నీవేమిటో నీకు తెలియక ఎంతలో ఎంత అదిరి పాటంతు తెలియా రామనామే అని పలికిన కోరుములకు సీతావాక్యములు విని రావణుడు అని పలుకగా కూరవాక్యములు విని రావణుడు అటువంటి శరీరంగల వాటిల్లు కోపము చేత కను కదలన్నీ కూడా తిరుగుడు పడిపోయింది మహాసత్వము వరిగ నేర్పులు వచ్చుతూ సర్పము మాదిరిగా పొత్తగొట్టుతూ సంరక్షణీయముల వైదేహిని మహాకోపమే కోపము చేత ఎర్రలేని నేత్రములు గలవాడి సీతామహాదేవిని చూసి ఎప్పగత సాధ్యాన్ని యజ్ఞారిమ్మునవనం మనకు తొలగించి ఆరోగ్యమున నవ్యుతున్న హీన మానవుని కట్టగేసుకొని ఆద్యమును వదలి అరణ్యమునకు వచ్చి రాజ్యము కందదుంపలు చేస్తున్నటువంటి మానవుడైన నాదుని గొప్ప చేసి సర్వసంపత్తు తీర్చున్ననైన నన్ను అవమానించి ఆ సమస్తమైన సంపదల చేత తొలదూగుతున్న లేదో అవమానించినావు సంఘయంలోని నిన్ను నాకు నిందించదు దూడుమని తగ్గించుతూ సంఘిని ఎలా చేసినాడో ఆ ప్రకారంగా నిన్ను ఎది చేస్తాను చూడవలసింది నీ భయంకరంగా తగ్గించుకు సీతకు నావలి ఎన్న రాక్షస్త్రీల నవలోచించి ఆ సీతామహాదేవికి చుట్టూ ఉన్నటువంటి రాక్షస్త్రీలందరినీ చూచి వేదమాది అయిన తెలివించి అయినను తాపదాన్న చెప్తే కలిపి అయినా
బుద్ధగించిన బోధించి అయిన మంచిదైన గోపించి అయినా తాము చేతనైనా భేదము చేతనైనా తండము చేతనైనా బుద్ధగించి అయినా ఏదో విధంగా ఓదార్చేనా మీరంత వేగపతులై వాన జీతరుని నాకు అజగతయ్యేస్తాయి మావాడిన నచ్చదు మా పుణ్యపుడి మీరందరూ ఏకమై అయ్యాదరు నాకు వశం చేయవలసి ఎలా చేయకపోకపోయినట్లయితే అదే ఏమన్నది ఆయమంతా నాతో చెప్పవలసింది అని పరిచయం వెళ్ళి ఒక చెంది కోసం చిటి వరకు నాకు మంచి పది తాక్కున్నై రావుకున్నా తీత గడియుడు చెప్పుతుండగా కోపం ఉద్రేకించింది రావణునకు కోపం చేత తగ్గించుకు కాన్యమాలిని ఎత్తము వచ్చి రావణ పరిష్కరించి ఎత్తని ఆ మహాదేవి తగ్గే సమీపములకు పోయేవరకు భాగ్యమాలిని అడ్డం వచ్చి రావణుని ఓదార్చి గంగనకి వన్నకి ననుకూలక లేక కనుగు నగదీనకి నీ వచ్చే మోహమేటికి ననుకూలి నాయక చెల్లిని రఘులేనుడు వంటిదిన్ని భవిష్యకాంతయును మీ మీద ప్రేమ లేనిటువంటి అవేందుకయ్యా ఇంత మోహము మా సౌందర్యమైనటువంటి నేను ఉండగా నన్ను కూడి సుపెద్దగా రాదా నీకు మహావైంకరుడైనటువంటి దండకారణ్యమునందు నా కొరకే కదా తరిగినది నా కొరకై గాధీకమున కపట కాకాసుకు కరువు మనకే గడ్డి పరకచే బ్రహ్మాత్రములు చేసి కాకాసుని మూడు లోకములు తిప్పరక నా కొరకై కదా నా కొరకే కదా 14,000 కలకు రక్తసురను అరధాములు నరికినది నా కొరకై గాటి నీకతో ఘనదోష నాటి రాక్షసులతో రాజునిమి హరదోష నాదులందరినీ నా కొరకే కదా నరికినది వచ్చిన ఊరని నది ఆశ్రయుడు ఆమదొక్కాది రావు నాగు మనకి సంత సంపన్న నన్ను ప్రసన్న వచ్చి నెలవిని అటువంటి మహాసముద్రుడు నోదయా సముద్రుడైనటువంటి రాముడు ఈ రాముడిని సంహరించి నన్ను తీసుకునిపోగా ఎలా ఉపేక్ష చేసినాడు ఏమి కారణమో శరణిని మధ్యం వనెవ్వరికి ప్రవేశం పరాక వరలేదు కాపు నీతి అయినను ఆ సముద్ర మధ్యమునందు లంక ఉండుగాక ఇతరులుగా వారికి అసాధ్యమైతే అవుగాక ప్రభుత్వము తెనగటి కంటమే తగలరే తలప ఆ మూడు లోకములు సంచరించగలిగినటువంటి రామ బాణములకు ఈ దుర్గమైనటువంటి లంక ఒక లెక్కలో లెక్కలో అనేది కాదు కదా వృత్తిని తీసుకుడు సముద్ర నంగుని వ్యక్తి లంకలో నెత్తట కాసినట్టు రాముడు ఎదుగుకున్నవాడు దొంగతనంగా నన్ను తీసుకుని వచ్చే రాక్షసుడు ఇక్కడ పెట్టడం ఉన్నది అది రామునకు తెలియలేదు